వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం. అండ్ మండే ఆర్ ట్యూస్డే నుండి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా మన ఛానల్ పెట్టింది మాత్రం రైల్వే ఎగ్జామ్స్ కోసం అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. సో మీకు చేయాల్సింది నేను ఏంటి అంటే నిజాలు మాత్రమే చెప్పడం అండ్ మీకు జాబ్ వచ్చేలా టీచ్ చేయడం. సో మీరు ఫాలో అయినా ఫాలో కాకపోయినా నేను చెప్పేది మాత్రం ఫ్యాక్ట్సే చెప్తాను అండ్ రైల్వేకి ఏం యూజ్ అవుతుందో అది మాత్రమే చెప్తాను. సో ఈసారి కోవిడ్ కారణంగా ఎన్ని డేస్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది, ఎన్ని షిఫ్ట్స్ అనేది ఎగ్జామ్ జరుగుతుంది, అదేవిధంగా నార్మలైజేషన్ యొక్క దాని ప్రభావం ఎంతవరకు చూపెడుతుంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, కంప్లీట్గా వీడియో చూడండి అండ్ లైక్ చేయండి. 2018 గ్రూప్ డి పోస్టులు కనుక చూసుకుంటే 62,907 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ గ్రూప్ డి 2019 అయితే 1,03,769 పోస్టులకి. అండ్ ఎన్టీపీసీ 2019కి 10,628 ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ పోస్టులు అండ్ 24,649 డిగ్రీ పోస్టులకు గానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి గనక అప్లికేషన్స్ వచ్చినాయి 1.9 crores 2018 గ్రూప్ డికి వచ్చింది. సో 1.4 crores అనేది 2019కి వచ్చింది. ఎన్టీపీసీ 2019కి 1.3 crores ఇది అప్రాక్సిమేట్లీగా వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎగ్జామ్ కండక్టెడ్ అయితే 2018లో గ్రూప్ డి ఎగ్జామ్ అనేది 49 రోజులు కండక్ట్ చేశారు. ప్రతిరోజు 3 షిఫ్ట్లు, కంప్లీట్గా 147 షిఫ్ట్లు అనేది 2018లో కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దాని ప్రకారం చూసుకుంటే పర్ షిఫ్ట్కి 1.29 లక్షలు అంటే 1.29 lakhs పర్ షిఫ్ట్కి అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో పర్ డే వచ్చేసి 3.8 lakhs ఎగ్జామ్ అనేది 2018లో కండక్ట్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా 3 షిఫ్ట్స్ అనేది ఉండవు, ఓన్లీ 2 షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్ మరియు ఈవినింగ్ షిఫ్ట్ అనేది మాత్రమే కండక్ట్ చేయబోతున్నారు. ఈసారి 2 షిఫ్ట్స్. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఈసారి చూపెట్టదు. సో ఈసారి గ్రూప్ డి ఎగ్జామ్ అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎన్ని డేస్ అనేది కండక్ట్ చేయబోతున్నారు అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఈసారి 25 నుండి 35 రోజులు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఎన్టీపీసీ వచ్చేసి 25 నుండి 35 డేస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ షిఫ్ట్స్ వచ్చేసి డైలీ 2 షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయండి, ఎన్టీపీసీ అయినా గ్రూప్ డి అయినా. సో ఈ ప్రకారం చూసుకుంటే మొత్తం షిఫ్ట్స్ 50 నుండి 70 షిఫ్ట్ల వరకు మాత్రమే పేపర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. 50 to 70 షిఫ్ట్స్ మాత్రమే. ఈ లెక్కన చూసుకుంటే డైలీ షిఫ్ట్కి 2 లక్షల నుండి 2.8 lakhs వరకు గ్రూప్ డి అండ్ 1.85 lakhs నుండి 2.6 lakhs వరకు ఎన్టీపీసీ. అండ్ పర్ డే చూసుకుంటే 4 lakhs to 5.6 lakhs గ్రూప్ డి, 3.7 to 5.2 lakhs ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. సో ఇది వరకు 3 షిఫ్ట్స్ అయ్యాయి, ఎక్కువ రోజులు పెట్టారు. కానీ ఈసారి చాలా తక్కువ రోజుల్లో తక్కువ షిఫ్ట్స్తో ఎగ్జామ్ అనేది క్లోజ్ చేస్తారు. సో సెంటర్స్ అనేది ఎక్కువగా కండక్ట్ చేయడం సెంటర్స్ అనేది ఎక్కువగా పెట్టడం జరుగుతుంది ఈసారి. సో షిఫ్ట్స్ విషయానికి వస్తే 50 నుండి 70 షిఫ్ట్లు మాత్రమే ఈసారి పెట్టబోతున్నారు. సో నార్మలైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా చూపెట్టదు. దయచేసి మీరు రా మార్క్స్ ఎక్కువగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నార్మలైజేషన్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ డి 2018 కనుక చూసుకుంటే 147 షిఫ్ట్లు అంటే దగ్గర 150 షిఫ్ట్స్ కండక్ట్ చేశారు. కానీ ఈసారి గ్రూప్ డి 50 నుండి 70 షిఫ్ట్ల వరకు మాత్రమే క్లోజ్ చేయబోతున్నారు. సో షిఫ్ట్స్ ప్రభావం అంటే నార్మలైజేషన్ ప్రభావం ఎక్కువగా చూపెట్టదు. సో మీరు ఎంత రా మార్క్స్ ఎంత పర్ఫెక్ట్గా తెచ్చుకుంటే అంత మంచిది. ఓకే, సో మీరు ఈ రోజు నుండి అయినా ప్రత్యేకంగా చదవడానికి ట్రై చేయండి. అండ్ ఏ రోజు ఆ రోజు ఒక టార్గెట్ పెట్టుకొని చదవండి. ఎగ్జామ్ డేట్స్ వచ్చాకనే చదువుతా అంటే మాత్రం మీరు ఇంకో పని చేసుకోవడానికి రెడీగా ఉండండి, మీకు జాబ్ అనేది 100% రాదు. ఈసారి ఎగ్జామ్ అనేది కేవలం 50 నుండి 70 షిఫ్ట్స్ వరకే జరగబోతుంది, 25 నుండి 35 రోజుల మాత్రమే క్లోజ్ చేయబోతున్నారు. ఈ ప్రకారం చూసుకుంటే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అనేది రెండు కలిపి నియర్లీ 2 to 2.5 months క్లోజ్ చేస్తారు ఎగ్జామ్స్ అనేది. సో చాలా ఫాస్ట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, సెంటర్స్ అనేది ఎక్కువ పెడతారు, షిఫ్ట్స్ అనేది చాలా చాలా తగ్గిస్తారు. సో దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చదవండి. చదివితేనే జాబ్ వస్తుంది, లేకపోతే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరుగా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.